హాయ్ ఫ్రెండ్స్, మనం క్యాలిక్యులేటర్ ఎందుకు యూస్ చేస్తాం? చేతులతో నోటితో చేయలేని కొన్ని కష్టమైన ప్రాబ్లమ్స్ ని సులువుగా చేయడానికి యూస్ చేస్తాం. ఈ క్యాలిక్యులేటర్స్ లో కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న 5 క్యాలిక్యులేటర్స్ ని నేను మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ బిగిన్ అవర్ కౌంట్ డౌన్. ఈ యాప్ పేరు క్యాలిక్యులేటర్ వాల్ట్ అండ్ గ్యాలరీ లాక్. ఈ యాప్ తో మనం క్యాలిక్యులేషన్సే కాకుండా మన ఫొటోస్, వీడియోస్, ఫైల్స్, ఫోల్డర్స్ ఇవన్నీ మనం హైడ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే వాటికి లాక్ పెట్టుకోవచ్చు. ఈ యాప్ ఓపెన్ చేయగానే మనకి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని చెప్పి అడుగుతుంది అన్నమాట. మనకు నచ్చిన పాస్వర్డ్ని, గుర్తుండే పాస్వర్డ్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకుని క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, ఆ క్వశ్చన్ కూడా మీరు ఫిలప్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి నార్మల్ క్యాలిక్యులేటర్ ఎలా ఉంటుందో అలాగే ఇది కనిపిస్తుంది. ఇక్కడ మనం ఇందాక సెట్ చేసుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేయగానే మనకి ఇది వాల్ట్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. సో మీరు ఎప్పుడైనా సరే మీ పాస్వర్డ్ని మీరు మర్చిపోయినట్టయితే ఈ క్యాలిక్యులేటర్లో 1122334 ఈ నెంబర్ ఎంటర్ చేసి మీ పాస్వర్డ్ని మీరు రీసెట్ చేసుకోవచ్చు. మీ సెక్యూరిటీ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిన తర్వాత రీసెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీ ఫొటోస్ని మీరు హైడ్ చేసుకోవాలనుకోండి, జస్ట్ ఇక్కడ ఈ పిక్చర్స్ మీద క్లిక్ చేసి ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి మీ గ్యాలరీలోనే ఐటమ్స్ని, మీ ఇమేజెస్ని మీరు హైడ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా వీడియోస్ కానీ, ఫైల్స్ కానీ ఏవైనా సరే ఇలా హైడ్ చేసుకోవచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఫొటోస్ అనేవి ఇలా హైడ్లో ఉన్నప్పుడు మీరు యాప్ అనేది అన్ఇన్స్టాల్ చేయొద్దు, డిలీట్ చేయొద్దు. ఎందుకంటే ఇది అన్ఇన్స్టాల్ చేస్తే అది హైడ్లో ఉన్న ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ పోతాయన్నమాట. సో మీ డేటా మొత్తం మీరు లాస్ అయిపోతారు. ఈ విషయం మీరు జాగ్రత్తగా గమనించండి. అలాగే మీ హ్యాండ్సెట్కి ఫింగర్ ప్రింట్ ఉందనుకోండి, అది కూడా మనం దీనికి సెట్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా యాప్ లాక్ కూడా ఉంది దీంట్లో. అంటే మీరు యాప్ లాక్కి మీరు విడిగా అప్లికేషన్ ఏం డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని లేదన్నమాట. ఇన్బిల్ట్గా దీంట్లో యాప్స్ కూడా మీరు లాక్ చేసుకోవచ్చు. ఈ యాప్ పేరు ఏజ్ క్యాలిక్యులేటర్. పేరుకు తగ్గట్టుగానే ఇది మన ఏజ్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఏజ్ క్యాలిక్యులేటర్ అప్లికేషన్స్ చాలానే ఉన్నాయి ప్లేస్టోర్లో, కాకపోతే దీంట్లో కొంచెం యాక్యురేట్గా చూపిస్తుంది. ఈ యాప్లో జస్ట్ మన డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఎంటర్ చేస్తే ఇప్పుడు దాకా ప్రెజెంట్ డే దాకా మనకి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని డేస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది అనమాట. సో నేను డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేస్తాను డెబో కోసం. వన్స్ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాలిక్యులేటర్ మీద క్లిక్ చేయగానే మీ ఏజ్ ఎంత ప్రజెంట్ డే దాకా, నెక్స్ట్ బర్త్డే ఎప్పుడు వస్తుంది, టోటల్ అసలు మీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని వీక్స్, ఎన్ని డేస్, ఎన్ని అవర్స్, ఎన్ని సెకండ్స్ కూడా చూపిస్తుంది. అప్కమింగ్ బర్త్డేస్ అంటే మీకు నెక్స్ట్ బర్త్డే 2017లో 18లో ఏ రోజు వచ్చిద్దో కూడా మీకు చూపిస్తుంది అన్నమాట. ఈ యాప్ పేరు ఆల్ ఇన్ వన్ క్యాలిక్యులేటర్. ప్లేస్టోర్లో దీని రేటింగ్ 4.7 ఉంది. క్యాలిక్యులేషన్ యాప్స్లో ఈ యాప్ని ది బెస్ట్ యాప్ అని చెప్పి అనొచ్చు. ఎందుకంటే దీంట్లో లేని ఫంక్షన్ లేదు, లేని క్యాలిక్యులేషన్ లేదు. నార్మల్ క్యాలిక్యులేటర్తో పాటు మీకు అన్ని రకాల క్యాలిక్యులేషన్స్ దీంట్లో ఉంటాయన్నమాట. సో ఎలాగంటే ఇప్పుడు మనకి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఉంది కదా, అంటే సైన్ టీటలు, కాస్ టీటలు, టాన్ టీటలు ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా నార్మల్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. పర్సంటేజెస్, యావరేజెస్, మీన్, ప్రొపోర్షన్ ఇవన్నీ ఆల్జీబ్రాకి సంబంధించినవి కదా. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇవన్నీ మనం దీంట్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా జియోమెట్రీ. జియోమెట్రీ అంటే మనకి పెరిమీటర్, ఏరియా, వాల్యూమ్ ఇలాంటివి అన్నమాట. సో ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సర్కిల్ యొక్క ఏరియా మరియు పెరిమీటర్ కావాలనుకోండి, దాని రేడియస్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తే దాని ఏరియా పెరిమీటర్ మనకి చూపిస్తుందన్నమాట. సపోజ్ రేడియస్ 5 అనుకుందాం, ఇక్కడ ఓకే చేయగానే దాని ఏరియా, పెరిమీటర్ రెండు మనకి ఇక్కడ చూపిస్తుందన్నమాట. ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్స్ అవి చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ యాప్లో మనం థీమ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. దీని మీద క్లిక్ చేస్తే మనకి థీమ్స్ వస్తాయి. ఈ థీమ్స్ మనకి కావాల్సిన కలర్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇంకా యూనిట్ కన్వర్టర్స్ అంటే మీకు తెలుసు, యాక్సిలరేషన్, యాంగిల్, ఏరియా, స్పీడ్, ఎనర్జీ ఇవన్నీ మనం దీంట్లో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఫైనాన్స్. ఫినాన్స్లో మనకి ముఖ్యమైనది కరెన్సీ కన్వర్టర్ అనమాట. కరెన్సీ కన్వర్టర్, వ్యాట్ క్యాలిక్యులేటర్, టిప్ క్యాలిక్యులేటర్, లోన్ క్యాలిక్యులేటర్ ఇవన్నీ ఫెసిలిటీస్ దీంట్లో ఉన్నాయి. సో మనం ఇప్పుడు కరెన్సీ క్యాలిక్యులేటర్ చూద్దాం. ఏ కంట్రీ కరెన్సీ ఏ కంట్రీలో ఎంత ఉంది అనేది మనం చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను యూఎస్ఏది ఇక్కడ ఎంత ఉందో నేను చూస్తున్నాను. యూఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్లో డాలర్ కదా, ఇండియన్ రూపీస్. అక్కడ $100 వచ్చేసి ఇక్కడ 6480 అనమాట. సో $1 ఎంత ఉందో మనం చూద్దాం. 64.8. అలాగే ఇక్కడ కింద ఉన్న ఆప్షన్స్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. బంగ్లాదేశ్లో 8 రూపీస్, యూరోపియన్ యూరోస్లో 0.88, ఇలాగ మనం చూసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి, మిస్లేనియస్ అంటే వేరేవన్నమాట, అదర్స్, ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు.
మై స్క్రిప్ట్ క్యాలిక్యులేటర్. ఇప్పటిదాకా మనం చూసిన క్యాలిక్యులేటర్స్ కంటే ఇది చాలా డిఫరెంట్. ఇప్పటిదాకా మనం చూసిన క్యాలిక్యులేటర్స్ అన్నింటిలో క్యాలిక్యులేషన్స్ కోసం నెంబర్స్ అనేవి టైప్ చేయాలి, కానీ దీంట్లో అలా కాదు. మనం పేపర్ మీద పెన్ పెట్టి ఎలా రాస్తామో అలాగే ఇక్కడ ఫింగర్తో రాస్తే చాలు, క్యాలిక్యులేషన్ అదే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కొన్ని డెమోస్ అనేవి చూపిస్తున్నాడు. ఇన్ కేస్ ఆ నెంబర్ ఎరేజ్ అయిపోవాలంటే దాని మీద అడ్డంగా ఒక గీత కొడితే చాలు, అది ఎరేజ్ అయిపోతుంది అనమాట. ఏంటంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదనమాట. సో సింపుల్గా మనం క్యాలిక్యులేషన్స్ అనేవి చేసుకోవచ్చు. దీంట్లో సైంటిఫిక్కి సంబంధించినవి, క్యూబ్ రూట్స్, పర్సంటేజెస్, కాస్ టీటా, సైన్ టీటా ఇలాంటివి, లాగరిథమ్స్, ఇవన్నీ మనం చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 5² రాస్తున్నాను, 5² అనగానే దాని ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట, ఇంకా ఏం చేయవసరం లేదు. అదేవిధంగా 25² కూడా చూద్దాం. 25² దీని ఆన్సర్ మనకు తెలుసు 625 అని. ఓకే 625. సో ఇలా మనం ట్రిగ్నోమెట్రీ కానీ, లాగరిథమ్స్ కానీ, డిగ్రీస్ కానీ ఇలా ఏవైనా సరే మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. అన్నీ సపోర్ట్ చేస్తుంది. ఫోటోమాక్స్ కెమెరా క్యాలిక్యులేటర్, ఇది ఇందాక మనం చూసిన యాప్ కన్నా అడ్వాన్స్డ్. దాంట్లో ఫింగర్తో ప్రాబ్లం అనేది రాయాలి, దీంట్లో అవసరం కూడా లేదు. జస్ట్ మనం యాప్ ఓపెన్ చేయగానే కెమెరా ఆన్ అవుతుంది. దీంట్లో మన ప్రాబ్లం ఎక్కడుందో ఆ ప్రాబ్లం చూపిస్తే చాలు, వితిన్ సెకండ్స్లో మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక ప్రాబ్లం చూద్దాం. జస్ట్ నేను ఇలా పెట్టంగానే అది స్కాన్ అయిపోయి ఆన్సర్ అనేది వచ్చేసింది. ఇక్కడ మనం కింద క్లిక్ చేస్తే మనకి స్టెప్ వైజ్గా ఆన్సర్ అనేది చూపిస్తుంది అన్నమాట. సో మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చేసి కింద ఉంటుంది. ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 846.809. సో ఇప్పుడు మన ఆప్షన్స్లో చూద్దాం ఈ ఆప్షన్ ఉందా లేదా అని చెప్పి. 847, ఎస్ ఆప్షన్ ఉంది. ఇక్కడ మీరు పైన చూసినట్టయితే అప్రాక్సిమేట్ వాల్యూ అని చెప్పి ఉంది. అప్రాక్సిమేట్ అంటే దానికి దగ్గరలో ఉన్న ఆన్సర్ని మనం తీసుకోవాలన్నమాట. సో 846కి దగ్గరలో 847 ఉంది కదా, అది మనం ఆన్సర్గా తీసుకుంటాం. ఇలా మనకి స్టెప్ వైజ్గా ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే అది ఎలా వచ్చిందో కూడా సింప్లిఫికేషన్లో మనకి స్టెప్ వైజ్గా మొత్తం చూపిస్తుంది అన్నమాట. ఇవి మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, క్యాలిక్యులేషన్కి సంబంధించి ది బెస్ట్ 5 యాప్స్ ఇవి. మరిన్ని కొత్త యాప్స్తో మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.